స్వామి నీలీల లీలేమిటయ్యా వాడి గోళ నేను ఓటు వేయకపోవడం వల్ల వాడోడిపోయినట్టు ఏదో నాకు బడి ఏడుస్తాడేమిటి ఖర్చు పెట్టి అభిషేకాలు గట్రా చేయించాడు కదా స్వామి ఆ గట్రా అవతల వాడు కూడా చేయించాడు కదయ్యా అయినా ఇద్దర్ని గెలిపిస్తే ఒకే సీట్లో ఎలా కూర్చుంటారు సాంబయ్య నిజమే కదా మరి గెలిస్తే ఇది జయిస్తాను అది జయిస్తాను అని వాడిని ఎవడు మొక్కుకోమన్నాడు ఇందుకా గుడిగట్టించింది కాదండి మరెందుకు చెప్పండి ప్రతిరోజు గుడికొచ్చి నేనెందుకు చెడిపోయాను ఇతరులను ఎందుకు చెడగొట్టాను ఇక చెడిపోకుండా ఉండడానికి మార్గం ఏమిటి అని ఆత్మవిమర్శ చేసుకోవడానికి మరి చేసుకోవడం లేదండి చేసుకుంటున్నారో లేదో నువ్వు చూస్తూనే ఉన్నావుగా ఎదటి వాడికి ఎలా ఎసరు పెట్టాలి గోతులు ఎలా తవ్వాలి అందులో బాగుపడ్డ వాడిని ఎలా తొయ్యాలా అని మానవభవ నాగాలు పనడానికి ఇదొక పదిలమైన చోటుగా వాడుకుంటున్నారు స్వామి వీళ్ళు ఆగు సాంబయ్య ఎదుటివాడి తప్పును ఒక వేలుతో చూపించేటప్పుడు నీ వైపు మూడు వేళ్లు చూపిస్తున్నాయి గమనించావా ఇది ఎదటివాడి తప్పు ఈ మూడు వేళ్లు నా తప్పులు స్వామి ఈ వేలు పైకి చూపిస్తోంది ఇది ఇది మీ తప్ప స్వామి కాదయ్యా అందరి తప్పులు తెలుసుకోవడానికి పైన సర్వాంతర్యామినైన నేనున్నాను అని చెప్పడానికి గుర్తుపట్టనం లేదు ఆహా మొత్తానికి దేవుడు అనిపించారు స్వామి అనిపించడం ఏమిటయ్యా దేవుణ్ణి మాయమైపోయారే ఏమిటో స్వామి వారు ఎప్పుడు కనిపిస్తారో ఎప్పుడు కనుమరుగైపోతారో వారికే తెలియాలి సాంబయ్య అరేరే ఏమిటి స్వామి తమరు ఉన్నట్టుండి ఏమీ లేదు సాంబయ్య ఒక ఎర్రచీమ ఉయ్యాలలో నిద్రపోతున్న పసిబిడ్డను కొట్టనా మాననా అని ఆలోచిస్తుంటే వెళ్లి మందలించి కొట్టొద్దని చెప్పి దాన్ని ఒక పంచదార డబ్బాలో వదిలి మరీ వచ్చాను మంచి పని చేశారు స్వామి పాపం పసిబిడ్డ కదా కానీ స్వామి తమరు నా బిడ్డ గురించే పట్టించుకోవటం లేదు దేనికైనా కాలం కలిసి రావాలి సాంబయ్య కాలం కలిసి రావాలి కాలం కలిసి రావాలని మేమనొచ్చు గాని తమరనొచ్చా స్వామి టైం అనేది నీకైనా నాకైనా ఒకటేనయ్యా సాంబయ్య కాలం యొక్క ప్రభావం తెలుసుకోవాలంటే నా కథ విను పూర్వం ఒకప్పుడు ఎప్పుడు బాణాసురుడు దగ్గర నేను బంట్రోతుగా చారక మునుపు ఏడ్స్ తో సహా ఎక్కడ చెప్పనయ్యా చెప్పండి 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 ఓ రోజు నేను కైలాసంలో ఉండగా శనిగాడు వచ్చి పరమేశ్వర ఈ వేళ నిన్ను పట్టుకుంటాను అన్నాడు నీ మొహం నువ్వేమిటి నన్ను పట్టుకోవడం ఏమిటి అన్నాను కాదు పట్టుకు తీరతాను అన్నాడు ఎందుకైనా మంచిదని చెప్పి వాడికి అంటబడకుండా ఓ చెట్టు తొరలో దూరాను మర్నాడు ఉదయమే నేను చిరునవ్వుతో బయటకు వస్తుండగా శనిగాడు వెర్రినవ్వు నవ్వుతూ నాకెదురుగా నిలబడ్డాడు ఎందుకురా నవ్వు అన్నాను నేను గెలిచాను కదా అన్నాడు నీ మొహం నువ్వు గెలవడమేమిటి అన్నాను ఓయ్ వెర్రి శంకర కైలాసంలో ఉండవలసిన నువ్వు చెట్టు త్వరలో ఉన్నావు అంటే అది నా మహత్యమే కదా అన్నాడు ఒప్పేసుకుని ఓర్ని అసాధ్యం గోలా నువ్వు శనిగాడు కాదు శనేశ్వరుడివి పోపమ్మన్నాను ఇది నా బ్యాడ్ టైం అవునంటావా కాదంటావా ఏమో స్వామి ఏది నమ్మలేకపోతున్నా అది నమ్మడానికి కూడా నీకు టైం రావాలి కళ్ళు లేని కబోదని బాబు కాశి నుంచి వస్తున్నాను కాళ్ళు లేదు బాబు కాలు కూడా కుంటే కళ్ళు లేని కబోదని బాబు తమ తోచిన ధర్మం చేయండి అయ్యా తమ తోచిన ధర్మం చేయండి బాబు కాశి నుంచి వస్తున్నాను బాబు కళ్ళు లేని కబోదని బాబు తోచిన ధర్మం చేయండి బాబు నీకు కళ్ళు కళ్ళు లేవా లేవండి అయ్యా ఎంత దూరం చూస్తున్నావు కాశీ నుంచి వస్తున్నాను బాబు ఓరి నీ దుంప దగ్గర కాశీ నుంచి వస్తున్నావా నీకు 5 రూపాయలు ఇచ్చినా తక్కువనా కానీ రొంటిని 5 పైసలు ఉన్నాయి అది నీ అదృష్టం తాను దేవుడు తలగా కాపాడాలి బాబు ఓరి వీడి కళ్ళు లేకుండా కాశీ నుంచి వస్తున్నారా నేను కళ్ళు కళ్ళు లేకుండా కనీసం ఆ కరివేపాకు చెట్టు వరకైనా నచ్చి వెళ్ళగలను చూస్తాం బుద్ధి కర్మానుసారిణి దుంపదగా వీడెలా నచ్చాడో గాని చాలా కష్టమే సాంబయ్య ఏమిటి స్వామి ఇక్కడున్నారు అటు చూడు ఏమిటి స్వామి అది
ఏమండి స్వామి అది నీ కోసమే వేశానయ్యా డబ్బు మూట పోయింది స్వామి నా సొమ్ము పోయింది అది నీ సొమ్ము కాదు సాంబయ్య అతనికి చందాలనుంది అందుకే నీకు దక్కలేదు దీన్నే ప్రాప్తం అంటారు ప్రాప్తం కాదు స్వామి ఇదంతా నా ప్రారంభం స్వామి అంతగా నాకు ఇవ్వాలనుకుంటే నా చేతిలో పెట్టొచ్చు కదా ఆ రోడ్డు మీద ఎందుకు పెట్టారు నీకు ప్రాప్తం లేనప్పుడు చేతిలో పెట్టినా నీకు దక్కదయ్యా ఏ దొంగో వచ్చి నీ తల బద్దలు కొట్టి దోచుకుపోతాడు అందుకే దేనికైనా కాలం కలిసి రావాలి అని చెప్పాను చెప్పారు స్వామి చెప్పారులేండి సాంబయ్య ఆయన్ని కొట్టకు కుక్కను పట్టుకుని ఆయన అంటారేమిటి స్వామి నీకు తెలియదు సాంబయ్య ఆయన గత జన్మలోన ఆలయానికి ధర్మకర్త గుడిని గుళ్ళో ఉన్న లింగాన్నే గాక చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పక్కనే ఉన్న తటాకాన్ని కూడా మింగేయాలన్న ప్రయత్నం చేశారు ఈ జన్మనెత్తారు అయితే తినే ఆశ ఇంకా తీరక అరటిపండు తొక్కల కోసం కొబ్బరికాయ చెక్కల కోసం ఇక్కడే తచ్చాడుతున్నారు దేవుడు సొమ్ము తిన్న మానవుడికి మరుజన్మలో కుక్క తావే స్వామి పిచ్చివాడు జీవితం శాశ్వతం అనుకున్నాం సాంబయ్య జీవిత సత్యం ఏమిటో తెలుసా ఏమిటి స్వామి జీవితమే ఒక అసత్యం అనే సత్యం ఎంత లౌకికం ఎంత లౌకికం లోకమే నేనైనప్పుడు నాకు లౌకికం ఏమిటయ్యా సాంబయ్య నేను సోషలిస్టుని దేవతల్ని రాక్షసుల్ని సమానంగా చూసింది నేను స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమాన హక్కులు ఉండాలని అర్థ శరీరం ఇచ్చింది నేను రాష్ట్రాలు ఎన్నైనా దేశం ఒక్కటే అయినట్టు నేనెప్పుడూ ఒక్కటే నాకందరూ ఒక్కటి స్వామి రాష్ట్రాలు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఈ దేశంలో ఎలాగో 21 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇంకా కొంతమంది ప్రత్యేక రాష్ట్రాలు అడుగుతున్నారు కదా అడిగిన వాళ్ళకి అడిగినట్టు చేస్తే ఈ గలాటాలు గట్రా ఉండవుగా సాంబయ్య నువ్వు ఎప్పుడైనా మసాలా వడ తిన్నావా అదేమిటి స్వామి తిన్నావా అని అడుగుతున్నాను తినకేం స్వామి మసాలా వడ తయారు చేయడానికి కావలసిన ముఖ్యమైన వస్తువు ఏది శనగపప్పు అది పండేది బెంగా మినప్పప్పు మధ్యప్రదేశ్ ఆవాలు ఒరిస్సా నూనె గుజరాత్ ఉల్లి మిర్చి ఆంధ్రప్రదేశ్ కట్టెలు అడవి ప్రదేశ్ ఇనప మూకుడు రూట్కల సత్తుగరిట బులాయ్ రుబ్బురోలు కడప వండేవాడు బెజవాడ తినేవాడు గుడివాడ కాకినాడ వాడవాడ వాడ సాంబయ్య నువ్వన్నట్టు అడిగిన వాళ్ళకల్లా ప్రత్యేక రాష్ట్రాలు ఇస్తూ దేశాన్ని విభజించుకుంటూ పోతే ఒక్క మసాల వడ తినడానికే నువ్వు దేశమంతా తిరగాల్సి ఉంటుంది అంచేత విభజన అన్నది దేశానికి ఇంటికి కూడా అంత మంచిది కాదయ్యా సాంబయ్య నీ ద్వారా శ్రీమద్ మసాలవర మహత్యం విన్నాను స్వామి స్వామి సాంబయ్య స్వామి తమరేదో తొందర పని మీద వెళ్ళొచ్చినట్టున్నారు అవునయ్యా ఒక మహత్కార్యం చేసి వచ్చాను పాపం ఒక ముసలిపాము ఆకలు అనాథ రక్షకాని అలమటిస్తుంటే ఒక కప్ప పొడుచును దాని నోటికి ఆహారంగా అందించి మరీ వచ్చాను అన్యాయం స్వామి అన్యాయం ఒక ముసలిపాము ఆకలి తీర్చడానికి ఒక కప్ప పొడుచును బలిచ్చారా పిచ్చివాడ ఆ కప్ప పొడుచు 3 మాసాలుగా మోక్షాన్ని పించు ముక్తి ప్రదాత అని ఘోషిస్తుంటే ఆ కప్పకు ముక్తిని ఈ ముసలిపాముకు భుక్తిని ఏకకాలంలో కటాక్షించి వచ్చాను ఏమి దయా ఏమి వితరణ స్వామి ఏమి మీ మెళ్ళో ధరించిన ఈ పాము కప్పలు గిప్పలు తినదు ఓహో అయితే పూర్తి వెజిటేరియన్ అన్నమాట అవును గుడ్లు మాత్రం తింటుంది అయితే గుడ్డు నాన్ వెజిటేరియన్ కాదన్నమాట